నువ్వు నిజంగా ఇంత చెడ్డవాడు అనుకోలేదు. అనవసరంగా ఆయన తిట్టుకోకండి. ఎంత దుర్మార్గుడైనా ఆయనే నా దైవం. ఎన్నయ్య వస్తున్నాడు. రానివ్వండి అన్నయ్య. ఏంట్రా గొప్ప అన్నయ్య, నువ్వెంతో గొప్పవాడు అనుకున్నాను కానీ ఇంత మోసకాడవని ఇప్పుడే తెలిసింది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అవును, నువ్వు ఈ అమ్మాయిని మోసం చేసావా లేదా? ఈ అమ్మాయినే. ఏమైందిరా నీకు, అసలు ఇక్కడ ఎవరు లేరు? లేదా చిత్ర? అవును, ఇక్కడి నుంచి మీరు నాకు వదిన గారు. మీరు నన్ను గౌరవంగా రండి పొండి అని పిలవకూడదు, దారా పోరా అని పిలవండి. అలాగేరా గోపాల్. వదిన గారు, వాట్ దిస్ నాన్సెన్స్. కేకలేస్తే మేమేం భయపడం? పాపం అమాయకురాలు, మార్కెట్లో థ్యాంక్స్ చెప్పడానికి వస్తే కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటావా? అరే అబద్ధాలు చెప్తోందిరా. నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఇంత అందమైన అమ్మాయి ఉండగా ఎవరో ఢిల్లీ దాన్ని తీసుకొచ్చి దొంగతనంగా కాపురం చేస్తాడా? అడు గోపాల్. షాడ్ అప్, నేనేం చేస్తానో చూడు. అంత మాట ఇప్పుడే వెళ్ళి రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకుంటాను. వదిన, నా కోసం ఏం చేయకొదిన అనయ్య, చెప్పనయ్య, వదిన పోవద్దని చెప్పనయ్య. బళ్ళను మంచిగా చదువుతున్నావమ్మా. మంచిగా చదువుతున్నా తాతయ్య. మీ నాయనం దగ్గరికి వెళ్ళమ్మా. దండాలయ్య. ఏందిరా భూమయ్య, నువ్వు రమ్మన్నావంట? ఎట్టు జరుగుతుంది వ్యాపారం? రాత్రి మన బ్రోతలింటికి ఎస్ఐ ఒకటి రైడ్కి వచ్చిండు. చెప్పు తీసుకొని కొట్టకూడదా? చెప్పి పంపాలని చూసిన వినలేదు. ట్రాన్స్ఫర్ చేయించాలనా? మీ పెద్ద ఆయనకి ఇంత మంచి పొజిషన్లో ఉండి గిట్లా చేస్తాడా అన్ని ఇజ్జత్ తీసి మాట్లాడిండు. కోపం వచ్చి కొట్టినావా? పొడిసిన. చచ్చినాడా? మూసీ నదిలో పడేసిన శవాన్ని. గట్లనా రే అల్లుడు. ఏమావా? ఆడి మోటార్ సైకిల్ కూడా మూసీ నదిలో పారేసి సాగితోలతో అందులో పడి చచ్చినాడని పత్రికలు అన్నిట్లో రాయిపించండి. రే భూమయ్య, అయ్యా నీతో పనిపడిందిరా? ఏందయ్యా, ఎవడన్నా ఎదురు తిరుగుతుండా? రే మిమ్మల్ని అందరినీ నేను కన్నబిడ్డలేక చూసుకుంటున్నానా? అవునయ్యా. మరి మీలో ఒకడు నన్ను చాలా రోజుల నుంచి మోసం చేస్తున్నాడు రా. ఎవడయ్యేవాడు? వాడి పేరు చెప్పు, పేగులు తెస్తా. అరే చిన్నప్పుడు వాడు రోడ్ల మీద తిండి లేక అడుక్కు తింటా ఉంటే వాడిని తీసుకొచ్చి బ్రోతల్ హౌస్ అప్పచెప్పిన, దొంగసారా దుకాణం చూసుకోమని చెప్పిన, పెళ్లి చేసిన, అవసరం వచ్చినప్పుడు పైసలు ఇచ్చిన, అటువంటి నాకు ద్రోహం చేస్తున్నాడు రా. చెయ్యొచ్చా? చెయ్యకూడదయ్యా. ఎంత డబ్బు చోరీ చేసిండో తెలియదు, కానీ మేడ్చర్ లో 100 ఎకరాల పొలం కొన్నాడు రా. సైదాబాద్ లో 10 ఇళ్ళు కొన్నాడు, వాటిల్లో ఒకే వీధిలో 5 ఇళ్ళు ఒకదాని పక్కన ఒకటి కొన్నాడు రా. అయ్యా ఉండ్రా, నన్ను చెప్పని. పోయిన వారం నా మనవరాలకని చార్మినార్ దగ్గర ఒక ఇల్లు 50 లక్షలకు బేరం చేస్తే వాడు దాన్ని 70 లక్షలకు కొన్నాడు రా. అయ్యా నన్ను క్షమించయ్యా, నీ పైసలు నీకు ఇచ్చేస్తా. అయ్యా అయ్యా నన్ను చంపమాగయ్యా, నీ వ్యాపారాల్లో నేను దొద్దేసిన డబ్బులన్నీ నీకు తిరిగి ఇచ్చేస్తానయ్యా. అయ్యా నన్ను చంపగయ్యా. అయ్యా నువ్వు నాకు దోహా చేసినావు, నా వ్యాపారాలన్నీ లూటీ చేసావు. పండి నా కొడక, నీ అసంతో నిడిచి పెడితే ఈ నా కొడుకులందరూ చెడిపోతారా? నిన్ను ఇసి పెట్టకూడదురా, నిన్ను చంపాలా. అరే ఈ బొమ్మ శుభ్రం చేశాడు పెట్టు మళ్ళా. అరే అల్లుడు, ఈడు శవాన్ని తీసుకెళ్లి మూసి నదిలో పడేయించాయి. ఈడు ఎస్ఐ గడు తాగి తన్నగా తెచ్చారంటే పేపర్లో రాయించేశాయి. అరే ఇంతకు ముందు పాపం మిఠాయి అడిగింది, వచ్చినప్పుడు ఆ పుల్లారెడ్డి గారి కొట్లో మిఠాయి తీసుకురండి, యాదుకుంచుకోండి. ఇక్కడే అన్నయ్య ఉన్నాడు, వెళ్ళిపో. నేను రాత్రి నన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు. తిట్టారా? నిన్ను తిట్టానికి ఆయన ఎవరు? నువ్వే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమిటా అడగటం? హోటల్ దేనికి వస్తారు? తింటానికి. అలాగే మరిదిని చూశాను కదా అని మాట్లాడుతున్నాను. 2 దోశలు నాకు, నా మొగుడికి. చూడు, ఇక మీదకి ఇలాంటి వెధవ వేషాలు వేసావో ఏం చేస్తారో నాకే తెలియదు. సరే.
నువ్వు మంచిదా కానీ ఆకతాయితానివి, నీకు బాధ్యత లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటే దాగుడు మూతలు ఆడికే పనికొస్తావు, కానీ కాపురానికి కాదు. విజయ్, మీరు నన్ను అవమానించారు. అవమానించానని తెలుసుకున్నావుగా, మరెందుకు వెంటపడుతున్నావు? ఐ లవ్ యు విజయ్. నీకేమన్నా పిచ్చా? అవును పిచ్చి, మీరంటే పిచ్చి. మీ అమ్మా నాన్నతో మన గురించి మాట్లాడా. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది మన కుటుంబంలో కొత్త ఏమీ కాదు. అందువల్ల నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడంలో మాకు ఏ అభ్యంతరం లేదు. అతన్ని భోజనానికి ఇంటికి తీసుకురా. మన మందు కొట్టడానికి కరెక్ట్ ప్లేస్ ఇదే. కమ్ ఆన్, డే టైం బాగుతురా. డే టైం ఏంటి, నైట్ టైం ఏంటి, మందు కొట్టడానికి ఏ వేళన ఒకటే. కమ్ ఆన్, సిట్ డౌన్. సరే కానీ నువ్వు ఏంట్రా, ఏంటి పబ్లిక్ న్యూసెన్స్? అంటే ఏంటి, మేము కాలేజ్ స్టూడెంట్స్, నీకు తెలుసా? కాలేజ్ స్టూడెంట్స్? చెప్పుకోవడానికి సిగ్గులేదు. కాలేజ్ స్టూడెంట్స్ అయితే తాగి తన్నాలు అడమన్నారా? గడప్ గడప్ గో టు ది క్లాస్, గడప్. హలో హలో, కొంచెం తగ్గి మాట్లాడమా. ఏయ్ పెద్ద గాంధీతాత వచ్చాడరా మనకు చెప్పడానికి. ఏయ్ గాంధీతాత, కర్రేది కళ్ళజోడేది. వీడు మోడర్న్ గాంధీతాతరా, అందుకే బ్యాగీ ప్యాంట్ వేసుకొచ్చాడు. గాంధీ నగతాలు చేసేంత మొరగలరా మీరు? మహాత్ముని గౌరవించలేని మీరు దేశాన్ని ఎలా కాపాడతారు? కాలేజ్కి వెళ్ళండి. ఏందో బుక్స్ పట్టుకుని ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు మున్సిపాలిటీ వదిలిపెట్టారా? బస్ స్టాండ్ అంతా పిచ్చి కలర్ఫుల్ గా ఉంది. శ్రీదేవి దీవపతి బస్ స్టాండ్ లో ఉన్నారా? దీవపతి కదా, ఒంటి మీద బస్సులు లేవురా. రైండ్రా పోయి పీటేసుకుందాం. విజయ్ వద్దు, విజయ్ రండి. ఇంకోసారి చూసానా? మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను వీళ్ళ సంగతి. ఏంటి సార్ మీరు చూసేది? మీలాంటి ఆఫీసు స్ట్రిక్ట్ గా ఉంటే ఎందుకు స్టూడెంట్స్ ఇలా పబ్లిక్ ప్లేస్ లో తాగి అలా చేస్తారు? ఇక మీద మీ డ్యూటీ సక్రమంగా నిర్వహించి ఇలాంటివి జరగకుండా చూసుకోండి. రోడ్డు మీద కొన్ని వేల మంది ఉన్నారు కదా విజయ్, వాళ్ళెవరికీ లేని తాపత్రయం నీకెందుకు? అదేం చిత్ర, నువ్వు కూడా ఎలా మాట్లాడుతున్నావు? తప్పు జరుగుతుంటే ఎవరికి వాడు చూసి వెళ్ళిపోతుంటే ఈ దేశం ఏమైపోతుంది? దేశం 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 ఎవరికి ఇచ్చారు నీకు పిచ్చి? ఇది పిచ్చి కాదు చిత్ర, కర్తవ్యం. మా తాతయ్య నాకు నేర్పిన దేశభక్తి. ఏంటి, కనిపించిన వాడిని అలా కొట్టమన్నారా మీ తాతయ్య? తప్పు చేసిన వాడిని వదిలిపెట్టదన్నాడు. కళ్ళ ముందు జరిగిన అన్యాయం నిలదీసి అడగకుండా ఇంటికి వస్తే ఆ రోజు భోజనం పెట్టించేవాడు కాదు, ఆడంగి వ్యథమని తిట్టేవాడు. 40 ఏళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడు, దేశం కోసం తన భార్యాబిడ్డలు పోగొట్టుకున్న మహానుభావుడు ఆయన. ఆయన ఎవరైనా మాతృదేశాన్ని అవమానిస్తే వాడి పేగులు తోడేసేవారు. అలాంటి పెంపకంలో పెరిగాను చిత్ర నేను. ఈ బ్లడ్ ఆయన ఇచ్చింది, ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది. నేను ఇలా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. నా ఊపిరి ఉన్నంత కాలం దేశం కోసం బ్రతుకుతాను. మీలాంటి వారు చాలా అరుదు విజయ్. ఆడేటప్పటి నుంచి గొట్టం ప్యాంట్లు వేసి దేవుడి గుళ్ళో ఉండి తొప్పిసేదాకా మేము ప్యాంట్స్. ఏట్రా సవరం నాను తప్ప ఏంటి, నన్ను పోసుకునేదా ఏంటి? ఓ అన్న ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి. సరే నీకు ఎట్టమని మన పరంపర నుంచి మొక్కలు పొత్తులకు వచ్చినాను. తిను గా, నువ్వు సారా వ్యాపారం చేసి పైకి వచ్చి సీఎం అయిపోయినావు. అలా గుడిసెలు పీకేసి తలాలు ఆక్రమించేసి గుడిసెలు కూడా పోయిగా నా అరవైకి వచ్చేసినాను. ఏమిరా గిట్ల వచ్చినావు? ఆ ఏట్నేదిరా, ఈ మధ్య ఒరిస్సాలో మన బీమిస్ దెబ్బ కొట్టేసినది, అలాగలగలగలగల ఉలుక్కేసిన నువ్వు కనిపించినావు. సరే ఆంధ్ర అంతా నీదే కదా అని లటుక్రెడ్డి పారొచ్చినానంతే. ఈ విండేముందిరా ఏంటి, ఏటున్నదా
చిన్న లెక్కెత్తనో పాలినుకో. మన హైదరాబాద్ సిటీలో 20 మురికి వాళ్ళు ఉన్నాయనుకో, ఒక్కొక్క మురికి వాడికి 10 ఎకరాలు చొప్పున 20 మురికి వాళ్ళు ఖాళీ చేయితే 200 ఎకరాలు అన్నమాట. మరి 200 ఎకరాలు హైదరాబాద్ సిటీ మధ్య పట్టేసామనుకో ఎంత అవుతుంది? ఏంటి ఎంత అవుతుందంటే, నోరు దొరక నెక్స్ట్ చెప్తాయనుకో, ఇప్పుడు సిటీలో గజం 2000 రూపాయలు, 100 గజాలు 2 లక్షలు, 1 ఎకరం ఖరీదు 96 లక్షలు, అంటే 200 ఎకరాలు 192 కోట్లు. ఆ ప్రకారం సిటీలు జిల్లాలు మండలాలు కలిపి హోల్సేల్గా ఓవర్ మొత్తం స్టేట్ ఎంత చిన్న డబ్బేస్ వచ్చిన దాంట్లో 50% నీకు 50% నాకు వాటాలు వేసుకుంటే ఎలా పడతా? ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి, ఏమైనా గొడవలు అయితే డిపాజిట్లు గలంతైపోతాయి. ఒరే సవరం, నువ్వు వీడికి పిల్లనిచ్చి నిజంగా తప్పు చేసేవరా? నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే నాకు 3 అవుట్ అయిపోద్ది. బలం నాది, బలగం నాది, తెలివి మాత్రం నీది. ఆ లెక్కలే 75% నాకు, 25% నీకు. అలాగే అలాగలాగే నువ్వు ఎలాగంటే అలాగే. రేపు మన బిర్లాంకర్ కొట దగ్గర పని మొదలుదాం, శుభం కూడాను. అదే రామయ్య, రేపు దగ్గరుండి ఆ గుడిసెలు పీకించు, ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ ఇంటికి తెలుపు. అక్కడ ఎంత గొడవ జరిగినా ఎవడో అటు కన్నెత్తి చూడకూడదు. మిస్టర్ వేణు, రేపు బిర్లా మందిర్ ఏరియాలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ఏ కంప్లైంట్ వచ్చినా యాక్షన్ తీసుకోకండి. ఆ చోటు పక్క మన వాళ్ళు ఎవరు వెళ్ళకండి. అది కాదు సార్. చూడు, ఇది పెద్దవాళ్ళ విషయం, స్ట్రిక్ట్లీ ఫాలో మై ఆర్డర్స్. వీళ్ళంతా సీఎం మనుషులా? అవును సార్, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులుగా ఈ ఫోటోలు మీరు అసెంబ్లీలో పెట్టి ఈ రౌడీ ముఖ్యమంత్రిని వెంటనే పదవి నుంచి దింపాలి. రాబోయే ఎలక్షన్స్ లో వాడికి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలి సార్. చూడు బాబు, చిన్న విషయాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితేనే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పులు వేసి బట్టలు చింపి నానా రభసా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు అసెంబ్లీలో పెట్టి ఏకంగా సీఎంనే దించేయమంటే వాళ్ళు ఇంకా బీభత్సం సృష్టిస్తారు. అందుచేత నేను గవర్నర్ గారితో స్వయంగా ఈ విషయం మాట్లాడతాను, పబ్లిక్ మీటింగ్లు పెట్టి ప్రజల్లోకి పెడతాను. సార్, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి ఈ ఫోటోలు స్వయంగా నా చేతులతో నేనే బయట పెడతాను సార్. బాబు, నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ కదా, సీఎం అంటే ఎందుకంత కోపం?
అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను సార్. మొన్న జరిగిన స్థలాల ఆక్రమణ గొడవల్లో ఎన్నో కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది భర్తలను పోగొట్టుకున్న భార్యలు, బిడ్డలను కోల్పోయిన తల్లుల శోకాలు మన రాష్ట్రానంతటినీ కన్నీటిలో ముంచేశాయి. ఈ సంఘటన వెనుక మన రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తం ఉంది. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు నా దగ్గరున్నాయి. ప్రజలను కాపాడవలసిన ముఖ్యమంత్రి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.